జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. అయితే మనం ఈ సుదర్శనవాణిలో అనేక వస్తువుల గురించి, అంటే భౌతికమైన మనం తయారు చేసుకునే వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నాం. వీటిలో భాగంగా ముఖ్యంగా అపార్ట్మెంట్లు వాళ్ళ దగ్గర నుంచి మాకు చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. దేని గురించి అంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మరు, జనరేటర్ ఎక్కడ ఉండాలి? ఇది చాలా విచిత్రమైనటువంటి క్వశ్చన్. అందరూ అనుకుంటారు రెండు కూడా ఆగ్నేయంలో ఉండాలి, రెండింటికి కరెంట్ వస్తుంది కదండి ఆగ్నేయంలో ఉంచుతూ ఉంటారు. చాలా తప్పు. ఒకటి, ఫస్ట్ మనకు ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ఈ బిల్డింగ్ మొత్తానికి పవర్ని తీసుకువచ్చేటువంటి, ఎలక్ట్రిసిటీని తీసుకొచ్చేటువంటి సాధనం. అంటే అందులో ఎప్పుడు కూడాను కరెంటు నడుస్తూనే ఉంటుంది, ఎప్పుడో ఒకసారి కరెంటు పోతే తప్ప. అంటే బయట ఉన్న పవర్ని ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి వోల్టేజ్ని తగ్గిస్తూ కంట్రోల్ చేసే విధంగా చేస్తూ అది గృహంలోకి తీసుకెళ్తుంది. అంటే అక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక అగ్నిని జనరేట్ చేసే విధంగా ఏర్పడుతుంది లోపల ఆ యొక్క వస్తువు. అది ఎక్కడ పెడతాం ట్రాన్స్ఫార్మర్? భూమి మీద పెట్టాం. చాలామంది గమనించండి, ఆగ్నేయం వల్ల ఒక పిల్లర్ వేసి దాని మీద ఒక బేస్మెంట్ పెట్టి ఆ బేస్మెంట్ పైన ఒక ట్రాన్స్ఫార్మర్ పెడతాం. అంటే విడిగా కనపడుతూ ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కూడాను. కనుక అది తప్పనిసరిగా ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది మనం ఆగ్నేయ భాగంలో పెట్టాలి. జయ శ్రీమన్నారాయణ.